నమస్కారం విజయ పెద్దిన గారు. నమస్తే నాగరాజు గారు. కొంతమంది లైఫ్లో కంపేర్ చేసుకుంటూ ఉంటారండి, వాళ్ళలాగా నేను లేనే, వీళ్ళలాగా నేను లేనే, నా లైఫ్ వాళ్ళంత బెటర్గా లేదేంటి, నా లైఫ్ వాళ్ళంత బెస్ట్గా కోరుకున్నట్టు అవ్వట్లేదేంటి, అచీవ్మెంట్స్ కూడా పక్కనుడి సక్సెస్ని చూసి వీళ్ళు కుళ్ళుకుంటారు, లేదంటే సడన్గా లో అయిపోతూ ఉంటారు, అయ్యో వాళ్ళకి అలా జరిగిపోయింది నాకు ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి థాట్కి వచ్చేస్తూ ఉంటారు. అండ్ కంపారిజన్ లెవెల్స్ మాత్రం పీక్లో ఉంటాయి. ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా వీళ్ళ కంపారిజన్ సంగతి పక్కన పెట్టండి, ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్తే ఆ ఇంట్లో వాళ్ళకు కూడా నువ్వు వాళ్ళలాగా లేవేంటి, వీళ్ళలాగా లేవేంటి అని చెప్పేసి బ్లేమ్ కూడా చేసేస్తుంటారు. వీళ్ళు వాళ్ళని కూడా కంపేర్ చేసేస్తారు. అంటే అదొక మానసిక రోగంగా మారిపోతూ ఉంటుంది వాళ్ళకి. అది ఎక్స్ట్రీమ్ అయితే ఎవరికైనా సరే దానికి తగ్గట్టే ఉంటాయనుకోండి పర్యవసనాలు. సో అది ఓవర్కమ్ అవ్వాలి అంటే ఎట్లండి? డెఫినెట్గా అండి, ఇది ఒక రకంగా ఏంటంటే ఒక తెలియని జబ్బు. తెలియని జబ్బు, తెలియని జబ్బు అండి. ఎందుకంటే వాళ్ళకి ఏమి ఉపయోగం ఉండదు, ఇంకా పైగా వాళ్ళకి రిసెంట్మెంట్ అంటే బాధ, దుఃఖము, అన్హ్యాపీనెస్ ఇదే ఇస్తుంది తప్పితే ఏమీ అంటే వీళ్ళకి ఒరగబెట్టేది ఏమి ఉండదు ఈ పోల్చుకునే వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే అండి, వాళ్ళకి అవతల వ్యక్తి కథ తెలీదు, అంటే పోల్చుకుంటారు అంతే, బట్ వాళ్ళు ఎంత కష్టపడితే వచ్చింది, అసలు వాళ్ళ ఇబ్బందులు ఏంటి ఇందులో, అసలు ఏది అవతల వ్యక్తి స్టోరీ గురించి తెలీదు. ఇప్పుడు సక్సెస్ అయ్యారని చూసి జెలస్గా ఫీల్ అవుతారన్నారు, బట్ ఆ సక్సెస్ అవటానికి వాళ్ళకి ఎన్నేళ్ళు పట్టింది అంటే, ఇప్పుడు ఒక 25 ఏళ్ల కుర్రాడు 50 ఏళ్ల సక్సెస్ఫుల్ వ్యక్తిని అన్ని రకాలుగా అంటే ఫైనాన్షియల్గా ఆయన లైఫ్ బాగుంది అన్ని రకాలుగా అనుకున్నప్పుడు ఇప్పుడే కంపేర్ చేసేసుకుని బాధపడ్డాడు అనుకోండి, ఆయన ఎప్పుడు మొదలుపెట్టాడు, ఎంత కష్టపడ్డాడు, ఏమేం త్యాగం చేశాడు, వాటి కోసం ఏమేం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది అనేది వీళ్ళకి తెలియదు కదా. అవును, అవునా? అవును. సో ఇది ఈ కంపారిజన్తో వచ్చే ప్రాబ్లమ్స్, ఇది అవతల వ్యక్తి స్టోరీ కథ ఏది తెలియకుండానే ఒకలాంటి జడ్జిమెంట్కి వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను చిన్న పిట్టకథే చెప్తాను, అది అవటానికి పిట్టకథే కానీ మనిషి కనుక రిలేట్ చేసుకుంటే మనిషి కూడా ఇప్పుడు అదేలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఒక కాకి ఉంటుంది, కాకి చెట్టు మీద కూర్చుని తెగ బాధపడితే దారలు దారలుగా దుఃఖిస్తూ ఉంటుంది అన్నమాట. అదే చెట్టు కింద ఒక సాధువు, ఒక మంక్ మామూలుగా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు ఆయన. ఈ కాకి కన్నీళ్ళు వచ్చి ఆయన చెంప మీద పడుతుంది. పడినప్పుడు ఆయన పైకి తిరిగి చూస్తే కాకి ఉంటుంది, ఎందుకు దుఃఖిస్తున్నావు నువ్వు అంటే, కాకి అంటుంది దుఃఖం కాకుండా ఏముందండి సాధువు గారు, నాకు మిగిలింది అందరూ చూసి నువ్వు అస్సలు బాగోలేదు, నల్లగా ఉన్నావు అని ఎవ్వరు నాతో ప్రేమగా మాట్లాడరు, నన్ను చూడగానే అందరూ ఉష్షు ఉష్షు అని ఇదిలిచ్చి కొడతారు, అసలు జీవితం దుర్భరంగా ఉంది, దీనికంటే చావేశరణ్యం అనిపిస్తుందని రకరకాలుగా వాపోతా దుఃఖిస్తూ ఉంటుంది. ఈయన అంటాడు, మామూలుగా ఈయన యోగి కదా, ఈయన జనరల్గా ఏం చెప్తారు స్థితప్రజ్ఞత, అట్లా కాదు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనం సంతోషంగా ఉండటానికి ట్రై చేయాలి అని ఈయన చెప్తాడు. అది పాపం ఆ పిచ్చికాకి ఏమర్థం అవుతుంది చెప్పండి, మీరు అలాగే అంటారు కానీ నాకు మాత్రం అస్సలు మనశ్శాంతి లేదండి, అసలు సంతోషం అనేదే లేదు అని అంటే, మరి ఏం చేస్తే నీకు సంతోషం వస్తుందో చెప్పు, నా శక్తిని ఉపయోగించి నీకు సంతోషాన్ని ఇచ్చేలాగా చేస్తాను అని అంటే, అయితే నన్ను చక్కగా తెల్లగా మిలమిలా మెరిసిపోయే హంసలాగా మార్చండి అంటుంది. సరే ఈయన ఏమంటాడంటే, అలాగే మారుస్తాను బట్ ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి వెళ్ళి హంసతో మాట్లాడిరా, వచ్చాక నేను నిన్ను తప్పకుండా మారుస్తాను, వచ్చాక కూడా నీ నిర్ణయం హంసలాగా మారటం అయితే నేను నిన్ను తప్పకుండా హంసలాగా మార్చేస్తాను నిన్ను, బట్ ముందు ఒకసారి వెళ్ళి హంసతో మాట్లాడిరా అని చెప్తే, ఓసారి ఎంతసేపు అని చెప్పి రివ్వమని ఎగురుకుంటా ఎగురుకుంటా పక్క ఊర్లో ఉన్న ఒక కొలనులో ఉన్న హంసల దగ్గరికి వెళ్తుంది. కాకి హంస దగ్గరికి వెళ్ళి, మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా అంటుంది అని అడిగితే హంస అంటుంది, లేదు మేమేం సంతోషంగా ఉన్నాం, ఎంతసేపు ఈ కొలనులోనే ఎదాలి, ఇదే ప్రపంచం మాకు, మధ్య మధ్యలో ఎవరన్నా వేటగాడు వస్తే మాలో ఒకళ్ళని వేటాడి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు, మేము ఎగరలేము. అవును. ఎప్పుడు ఇదే తెల్ల రంగు, ఒకటే నస తెలుపు, కలర్ఫుల్గానే లేదు అసలు జీవితం, అదే రంగురంగుల రామచిలకను చూడు, అసలు ఎన్ని రకాల రంగులు ఉంటాయో,
జీవితం అంటే అంత కలర్ఫుల్గా అలా ఉండాలి కానీ ఒకటే రంగులో తెల్లగా రోజు ఇక్కడిక్కడే ఇదే కొలంలో ఈదుకుంటా మేము అసలు హ్యాపీగా లేమంటుంది అనేప్పటికీ ఓహో అయితే ఇప్పుడు నేను చిలక దగ్గరికి వెళ్ళాలన్నమాట అని ఈ కాకి మళ్ళీ చిలక దగ్గరికి బయలుదేరి ఒక చిలకను పట్టుకుంటుంది. పట్టుకుని అసలు నువ్వెంత రంగులుగా ఎంత బాగున్నావు కదా, నిన్నందరూ అంటే చూడటానికి ఇష్టపడతారు, చక్కగా నువ్వు చిలక పలుకులు అంటారు, ఎంత బాగుంటాయో కదా, అందరు నిన్ను ఇష్టపడతారు అంటే అది ఓ పెద్ద నిట్టూర్పు వదిలి ఇష్టపడ్డారు లేక ఎప్పుడు చూసినా ఎవరు తీసుకెళ్ళి ఏ పంజరంలో పెట్టి బంధిద్దామా, లేకపోతే వాళ్ళ భాష నాకు నేర్పించి అయ్యే మళ్ళీ నా చేత చెప్పించి చెప్పించి విందామా, అసలు ఎవరికంటన్నా పడాలంటే భయం వేసిపోయేలాగా ఉంది. అసలు బాబోయ్ అసలు దాక్కుని దాక్కుని బ్రతకాల్సి వస్తుంది. ఇన్ని రంగులు ఎందుకు ఉన్నాయా నాకు అనిపిస్తుంది, ఏదో ఒక రంగు ఉంటే సరిపోయేది కదా, ఇంత కలర్ఫుల్గా ఉండటం కూడా ఇబ్బందిగానే ఉంది, అసలు మనశ్శాంతి లేకుండా పోయింది, అసలు నాకు నచ్చట్లేదు. ఇంకా చెప్పాలంటే పీకాక్ అవును నెమలిలాగా ఉంటే ఎంత బాగుంటుంది, చక్కగా తిరగొచ్చు, నేచర్లో చక్కగా తిరగొచ్చు, ఎంతెంత పించము, అది కలర్ఫుల్ లైఫ్ ఎంజాయ్మెంట్ అంటే. నన్నేముంది తీసుకెళ్ళి ఎమ్మటే పంజరంలో పడేస్తారు, చూసారంటే చాలు మనుషులు. ఏదైనా నెమలిని భలే అందరూ నెమలిలాగా వయ్యారంగా నడకని నెమలి పించాలు అని భలే ఉంటుంది. నాకైతే నెమలి అయితే బాగా హ్యాపీగా ఉందనిపిస్తూ ఉంటుంది. ఈ కాకి ఓహో అయితే ఇప్పుడు నెమలి దగ్గరికి వెళ్ళాలన్నమాట, నేను నెమలి చాలా హ్యాపీ బర్డ్ అనమాట అనుకుని వెంటనే నెమలి దగ్గరికి బయలుదేరి నెమలి దగ్గరికి వెళ్ళి నెమలి నెమలి నువ్వు చాలా హ్యాపీ అంట కదా నాకు రామచిలక చెప్పింది అని అంటే ఏమి హ్యాపీ, ఎవరి కష్టాలు ఆళ్ళయ్యి ఈ నా ఈకలో కనపడగానే పీకేసి పుస్తకాల్లో అక్కడెక్కడ డెకరేషన్ ఐటమ్స్ ఏం తయారు చేసేద్దామా అని చూస్తుంటారు ఈ మనుషులు. ఈ మధ్య మళ్ళీ నెమలి మాంసం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, అంటే ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది, ఎక్కడ కనపడితే అక్కడ ప్రభుత్వం నిషేధించినా కానీ మాకు కష్టాలు తప్పట్లేదు, ఎటు నుంచి ఏ పాము వచ్చి కాటేస్తుందో అని అసలు భయంతో చచ్చిపోతున్నాము, ఎందుకు వచ్చింది హాయిగా ఎవరిలా ఉంటే మరి నీకు సంతోషం, నువ్వు అంటే మరి ఎవరు సంతోషంగా ఉన్నారు, మరి నీ దృష్టిలో ఏ పక్షి, నువ్వు ఇంత అందంగా ఉండి నువ్వు సంతోషంగా లేవంటే మరి ఇక ఏంటి అని అడిగితే అది అంటుంది నాకు అసలు కాకిని మించిన హ్యాపీ జీవితం ఎవ్వరికీ ఉంటుందని అనిపించదు, నిన్ను మించిన హ్యాపీనెస్ ఎవరికి ఉంటుంది, నిన్ను ఒకళ్ళు పట్టించుకోరు, నీ గురించి ఆలోచించరు, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగురుతావు, నేను ఇక్కడిక్కడే ఉంటాను, నీ అంత హైట్ కూడా ఎగరలేను అవునా. సో నిన్ను మించిన హ్యాపీనెస్ అసలు ఎవరికి ఉంటుంది అని అనగానే ఈ కాకి చెంప మీద చెల్లును కొట్టినట్టు అయ్యి దగ్గరికి వస్తాయి, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. మరి ఏంటి మార్చమంటావా హంస కింద అంటే వద్దు మహాప్రభు మీకు వద్దన్నం అందరినీ అన్నీ వినొచ్చిన తర్వాత అన్నిటికంటే నేనే హాయిగా ఉన్నాను, ఎవరికి నచ్చకపోయినా పర్లేదు కానీ నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఫ్రీగా స్వేచ్ఛగా ఉన్నాను, నన్ను ఆళ్ళు పట్టుకుంటారు ఈళ్ళు బంధిస్తారు ఏమీ ఇబ్బంది లేదు నాకు, నాకు నచ్చినట్టుగా ఉండి నాకు దొరికిన పూట తిని దొరకని పూట హాయిగా నా గూట్లో నేను కూర్చుంటే ఇంతకు మించిన సంతోషం లేదని అనిపిస్తుంది అంటది. అంటే నేను అదే చెప్పేది, సో ఎవరి స్టోరీ వాళ్ళకు ఉంటుంది, మనం అనుకుంటాం అవి చాలా అద్భుతంగా ఉంది వాటి జీవితం అని చెప్పి. మీకు ఇంకొకటి కూడా ఎక్కడో విన్నాను నేను, ఒక టేబుల్ చుట్టూ అందరినీ కూర్చుని మీ బాధలన్నీ అంటే ఎక్స్చేంజ్ చేసుకోండి పొట్లాల కింద కట్టి అని అందరూ అంటే బ్యాగ్స్ లాగా క్యారీ బ్యాగ్స్ లాగా ఎవరి ప్రాబ్లం వాళ్ళు కనుక టేబుల్స్ మీద పెడితే ప్రాబ్లమ్స్ అన్నీ చివరికి వాటిల్ని చూసుకున్న తర్వాత ఎవరి ప్యాకెట్ వాళ్ళకే బెటర్ అనిపించి మళ్ళీ ఎవరిది వాళ్ళే తీసుకుంటారంట. అంటే ఏంటంటే మనకు తెలియదు పక్కన వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని, మన ప్రాబ్లమ్స్ చూసే మనం పెద్ద గుదిబండలాగా ఫీల్ అయిపోయి అవతలాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు కలర్ఫుల్ లైఫ్ ఎట్లా కావాలంటే అట్లా బ్రతకొచ్చు అని అని మనం అనుకుంటాం. బట్ వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళకేమి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తే ఇట్లా కనిపిస్తున్నారు అనేది మనిషి ఆలోచించడం. అవును
దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్, మళ్ళీ చెప్పారండి కాకి స్టోరీని, ఒక్కొక్క దాంతో కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఎవరి బతుకు వాళ్ళకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అదే, సో మనకు చూసేటప్పుడు ఒక వ్యక్తి పీకాక్ లాగా, ఇంకో వ్యక్తి రామచిలక లాగా, ఇంకొకళ్ళ హంసలాగా మనకు కనిపిస్తూ ఉంటాం, మనం ఏమో కాకిలాగా ఫీల్ అయిపోతుంటాం. అర్థమైందా? అర్థమైంది. సో పేత కష్టాలు పేత, సీత కష్టాలు సీతయ్య అని ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. జీవితం అన్నాకండి అప్స్ అండ్ డౌన్స్, కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు లేకుండా ప్లెయిన్ బెడ్ ఆఫ్ రోజెస్ కింద ఉన్నాళ్ళది ఒక్కళ్ళు చెప్పండి, ఎవరిది లేదు, ఎవరిది ఉండదు. సో ఏంటంటే జీవితం అంటే ముళ్ళు పూలు రెండూ ఉంటాయని గమనించుకుని, ముళ్ళు తీసేసుకుంటా పూలబాట ఏర్పరచుకుంటా మనకు మనమే మన దారిని, రహదారిని నిర్మించుకుంటూ ముందుకెళ్ళాలి. తప్పితే పక్కనాళ్ళ మీద పడి ఆడవటం, వాళ్ళని వాళ్ళు పైకి వస్తున్నారని చెప్పి మనం అంటే అన్హ్యాపీగా ఫీల్ అవ్వటం, కంపేర్ చేసుకోవటం, సో ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సొల్యూషన్ మేడం. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ కానివ్వండి, ఆన్లైన్ సెషన్స్ కానివ్వండి, ఇలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసేటువంటి వాళ్ళండి. అది ఇంట్లో చెప్పుకోలేరు, అట్లనే బయట ఫ్రెండ్స్ కొంతమంది షేర్ చేసుకుంటారు, కొంతమంది షేర్ చేసుకోలేరు. ఏమో పక్కనోడి ముందు చులకనైపోతానేమో, లేదు అని అంటే ఇంకో రకంగా తయారైపోతానేమో అనేటువంటిది వాళ్ళ మనస్సాక్షికి తెలుస్తూ ఉంటుంది. ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను, బట్ దీని నుంచి ఓవర్కమ్ అయ్యి బయటపడి ఒక కొత్త లైఫ్ స్టైల్ చూసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ సెషన్స్ కానివ్వండి, లేదంటే వన్ ఆన్ వన్ అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసేవాళ్ళు ఉంటారండి మానసికంగా. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? చాలా సింపుల్ అండి. వీడియో కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇంకా ఒకటి, చేంజ్ యువర్ స్టోరీ చేంజ్ యువర్ లైఫ్ అని ఒక ఆన్లైన్ సెషన్ September 19th నుంచి చేస్తుందండి. వెరీ గుడ్. సో మనం రాసుకునే స్క్రిప్ట్, మనం మనసులో ఊహించుకునే కథలు గనక మార్చుకుంటే మన జీవితాన్ని చాలా మార్చుకోవచ్చు. అది ఎట్లా అనేది ఒక 12 డేస్ సెషన్ ఉంటుంది, September 19th స్టార్ట్ అవుతుంది. సో డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఆ డీటెయిల్స్ కూడా చెప్తారు వాళ్ళు. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దిన గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక వన్ ఆన్ వన్ సెషన్స్ కానివ్వండి, ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ కానివ్వండి, లేదు అని అంటే కొంతమంది ఒక తెలియనటువంటి అంటే ఎవరితోనూ మేము షేర్ చేసుకోలేము, సో కానీ ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, లేదు లైఫ్లో ఏదో ఒక తప్పు చేసి రియలైజేషన్ అయిన తర్వాత దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, మీరు విజయ పెద్దన గారిని పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని కలుద్దాము అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. లేదు ఒకవేళ మా కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా విజయ పెద్దన గారికి అప్డేట్ అయితే ఇస్తాను. సో ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ కొన్ని మీరు నాకు డైరెక్ట్ టెక్స్ట్ పెట్టి మేము ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాం, కనీసం వీడియో చేయండి అన్నా కూడా దాని మీద మేము వీడియో చేస్తాం. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.